రెండు రోజుల ముందర మనం చూసాం అనిల్ కుమార్ యాదవ్ గారు మంత్రి గౌతమ్ రెడ్డి గారు రివ్యూ చేశారు. ఈరోజు సెకండ్ వేవ్ తర్వాత సెకండ్ వేవ్ స్టార్ట్ అయిన 3 నెలలు అయింది, 2.5 మంత్స్, ఇది రెండో రివ్యూ పెట్టారు. ఈరోజు నేను అడుగుతున్నా, అంటే మీరిద్దరే రివ్యూ చేస్తే సరిపోతా కలెక్టర్? ఇంకొక ఆయన కూడా ఉన్నాడు మా ఎమ్మెల్యే, మా శ్రీధర్ రెడ్డి, నిత్యం ప్రజల్లో ఉండే ఎమ్మెల్యే. ఆయన నిత్యం అన్యాయం ఏమి జరిగినా ఆయన పోరాటంలో ఉంటాడు. ఆయన ఆయన తలంచుకొని 4 కుర్చీలో 5 కుర్చీలో చూసా వీడియోలో, ఆయన తలంచుకొని గమ్ము కూర్చుంటాడు. సస్తే సచ్చర్లే మనకి ఎందుకని. ఈరోజు నేను అడుగుతున్నా కలెక్టర్ గారిని, మంత్రులు ఇద్దరిని, ఏమాయా నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యే లేరా? నెల్లూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే లేరా? ఏం వాడు పిలవరా? అంటే తెలుగుదేశం పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తారా మీరు ఎందుకు ఎమ్మెల్యేని పిలవలేదని? ఈరోజు నేను అడుగుతున్న 2 పాయింట్స్ ఇక్కడ. మీరు పిలిచారు, వాడు రాలేదు. అంటే వాడు రాలేదంటే జనాలు సస్తే సచ్చారు, పోతే పోయారు, మనకేం సంబంధం, మనకేం అవసరం అని వాళ్ళు రాలేదా? మాకు తెలియదు, మీరు చెప్పాలి. లేదు, వాళ్ళు పిచ్చోళ్ళు, వాళ్ళకి అవగాహన లేదు, వాళ్ళకి ఏమి తెలియదు, వాళ్ళు బొఫూళ్ళు, వాళ్ళు ఎందుకు పిలవాలని చెప్పి మీరు పిలవలేదా? ఇప్పుడు విపత్తు అనేది ఒక నెల్లూరే కాదు, ఆత్మకూరు ఉంది, కావలుంది, సూరూరుపేట ఉంది, నాయుడుపేట ఉంది, వెంకటగిరి ఉంది, పొదలకూరు ఉంది, రాపూర్ ఉంది, ఇవన్నీ ఊళ్ళకి సంబంధించిన ఎమ్మెల్యేనే కదా వాళ్ళు. నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేని మీరు రివ్యూ చేస్తుంటే అందరు ఎమ్మెల్యేని పిలిచి రివ్యూ పిలిచి మీరు రివ్యూ చూసుకొని వాళ్ళు వాళ్ళ ఏంది ఏం చేయాలి, వాళ్ళు వాళ్ళ కాన్స్టిట్యున్సీస్ లో ఏ విధంగా ఈ విపత్తును మనం ఎదుర్కోవాలని మీరు డిస్కస్ చేస్తారా లేదా? అంటే మీకు సీనియర్ ఎమ్మెల్యే చాలా మంది ఉన్నారు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఉన్నాడు, మాజీ మంత్రివర్గులు ఆయన, 4 సార్లు ఎమ్మెల్యే అనుకుంటాను, 4 సార్లు ఎమ్మెల్యే. ఆనం రామనారాయణ రెడ్డి గారు ఉన్నారు, 3 సార్లు మంత్రి, 5 సార్లు, 4 సార్లు, 5 సార్లు ఆయన కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి మీ డిస్టిక్ ప్రెసిడెంట్, వైసీపీ డిస్టిక్ ప్రెసిడెంట్ కూడా రివ్యూ పిలవరాయా మీరా? నేను అడుగుతున్నాను, అంటే మీకు ఇద్దరికే తెలుసా? మీరు మీరిద్దరే నెల్లూరు జిల్లాలో ఏ ఏ కాన్స్టిట్యున్సీలో ఏమేమి చేయాలి మీరు డిసైడ్ చేసేస్తారా? సరే, మీరు ఎంత తెలుగుదేశమో, భారతీయ జనతా పార్టీ, జనసేన, సిపిఐ, సిపిఎం, మమ్మల్ని ఎంత పిలవరు మీరు? కోఆర్డినేషన్ గా చేస్తాము రాండి, ఏమన్నా సజెషన్స్ ఉంటే చెప్పండి అని మమ్మల్ని ఎంత పిలవరు. సరే, మీరు ఎంత పిలవరు మేము పట్టించుకోము, దాన్ని మేము పట్టించుకునే పరిస్థితి మేమేం చేయగలుగుతాము? మేమేం చేయలేని పరిస్థితి మాది. కానీ ఇప్పటికైనా సరే ఇమీడియట్ గా కలెక్టర్ గారు జిల్లా స్థాయి అందరు ఎమ్మెల్యేలు ఎంపీలను అందరిని పిలిచి ఇమీడియట్ గా మీటింగ్ పెట్టి ఎట్ట ఏ విధంగా దీన్ని వాళ్ళ సలహాలు కూడా తీసుకోవాలని, తెలుగుదేశం పార్టీ తరఫున వైసీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేలందరినీ కూడా పిలవాలని ఈరోజు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. గౌతమ్ రెడ్డి గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు కొంచెం కళ్ళు పైకి ఎక్కినట్టున్నాయి, దించండి కళ్ళు, కళ్ళు పై నుంచి కిందకి దించి ప్రజల్ని చూడండి, అందరిని పిలిచి కలిసి సమిష్టిగా పోరాడండి, సమిష్టిగా మీ విపత్తులు ఎదుర్కోండి అని మీకు మనం చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇది మామూలు విపత్తు కాదు, మీ అహంకారం, మీ స్వార్థం కాదు, ఇక్కడ కావాల్సింది ప్రజల శ్రేయస్సు. ఆ ప్రజల శ్రేయస్సు కోసం మీరు అందరిని పిలిచి మీ వల్ల అయితే తెలుగుదేశం పార్టీ అన్ని పార్టీల నుంచి కూడా పిలిచి దయచేసి మీరు సలహాలు తీసుకొని సమిష్టిగా పోరాడి మన ప్రజల్ని కాపాడుకుంటామని మనం చేస్తా ఉన్నాం.